భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనానికి వినాయకులు వరుసగా కదులుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ, జై గణపతి బప్ప మోర్య అంటూ, జై గణేష్ బై బై గణేష్ అంటూ కూడా వినాయకులు నిమజ్జనానికి కదులుతున్నారు. అసలు ఈ నిమజ్జనానికి ఉన్న విశిష్టత ఏంటి? దీనిపై మనతో మాట్లాడేందుకు విజయభారతి గారు, సామాజిక కార్యకర్త, ప్రజ్ఞాభారతి ఉపాధ్యక్షురాలు మనతో ఉన్నారు. అలాగే రాజగోపాలరాజు గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయభారతి గారు నమస్తే అండి. మేడం, ఈ వినాయక నిమజ్జనాలు అసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? సామాజిక నిమజ్జనాలకి ఎందుకు మొదలయ్యాయి? గణేష్ అంటే వినాయకుడు ఆదిదేవుడు, సురాధ్యక్షాయ అంటారు ఆయన్ని. సురులందరికీ కూడా ఆయన అధ్యక్షుడు అనమాట. బ్రహ్మ తను సృష్టి మొదలుపెట్టేటప్పుడు వినాయకుడిని పూజ చేసి మొదలుపెట్టాడు. అదేవిధంగా ఏ పూజ మనం చేసుకున్నా కూడా ఆదిదేవుడైనటువంటి వినాయకుడు పూజ చేసుకున్న తర్వాతే మన వ్రతాలు కానివ్వండి, ఏవైనా కూడా వాటికి ఆ విలువ ఉంటుంది, లేకపోతే కుదరదు. అటువంటి వినాయకుణ్ణి ప్రామాణికంగా తీసుకొని సమాజంలో ఈ వినాయక నిమజ్జనం, వినాయక నిమజ్జనోత్సవాలు అనేవి మనకి స్వాతంత్ర కాలంలో మొదలయ్యాయి. ఎందుకంటే దీని వెనక ఒక మంచి అసలైన కథ ఉందండి, అంటే ఒక జరిగిన సంఘటన, చారిత్రాత్మక సంఘటన. రంగాబావుహరి గారు అని చెప్పేసి ఆయన పుణేలో ఉండేవారు, విప్లవకారుడు. ఆ రోజుల్లోనే ఆయన ఇంటిని సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఎందరో క్రాంతికారులు వెళ్ళి ఆ ఇంట్లో, ఆ గుహ లాంటి ఆ ఇంట్లో ఉండి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకునేవాళ్ళు. ఇటువంటి ఈ రంగాబాబు హరి గారు ఒకరోజు తను బయటకు వెళ్ళి, రంగాహరి గారు రంగులు వేసేవాడు ఆయన, బయటకు వెళ్ళినప్పుడు పూణేలో వెళుతుంటే ఒక దగ్గర ఇండోర్లో ఆయన ఇండోర్లో ఒక విగ్రహాన్ని ఇచ్చారు, వినాయక విగ్రహాన్ని చాలా చక్కగా తయారు చేసి పెట్టిన ఆయనకి ఒక కల్పన వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే తన ఇంటి ముందు పూణేలో రాక్షస మర్దన చేస్తున్నటువంటి ఒక వినాయక విగ్రహాన్ని నిర్మాణం చేయించుకొని దాన్ని ప్రతిష్ఠించి పూజలు మొదలుపెట్టారు. అప్పటికే బాలగంగాధర తిలక్ గారికి, ఈ వీరికి ఇద్దరికి కూడా మంచి, రావు సాహెబ్ రంగాహరి గారికి ఇద్దరికి కూడా మంచి స్నేహం ఉంది. అప్పటికి ఈయన కేసరి పత్రిక కూడా నడిపిస్తున్నాడు. బాలగంగాధర తిలక్ గారు అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత రాక్షస మర్దన చేస్తున్న వినాయకుడు, ఈ బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి రాక్షసుల్ని మర్దించడానికి ఈ వినాయకుణ్ణి నేను, ఈయన సురాధ్యక్షుడు, గణపతి, సమాజానికి అంతటి పెద్ద, ఈయన భగవంతుడు ఏంటి, అందరికీ ఈయనే ఆదిరాయకుడు కాబట్టి ఈయన్ని ఆధారంగా చేసుకొని స్వాతంత్ర ఉద్యమంలో ఒక విశేషమైన మార్పు తీసుకురావాలని చెప్పి అనుకున్నారు ఆయన. ఆ విధంగా వచ్చిన తర్వాత తన యొక్క తన ఇంటి ముందు ఒక వినాయకుడిని పెట్టాడు. 131 సంవత్సరాల నుంచి ఈరోజు కూడా ఎక్కడైతే రావసాబు రంగహరి గారు పెట్టిన వినాయకుడిదో అక్కడికి ఎప్పటికీ జరుగుతున్నాయి. స్వాతంత్ర పోరాట సమయంలో ప్రజలందరినీ కూడా ఏకత్రితం చేసి భక్తి మార్గంలో, ఎందుకంటే భారతదేశంలో ఎలా ఉంటుందంటే నాకు వ్యక్తిగతంగా మనకి ఏ నష్టం జరిగినా కూడా మనం భరించేందుకు సిద్ధంగా ఉంటాం, కానీ నేను ఆరాధించే నా భగవంతుడికి ఏదైనా అవమానం జరిగితే మాత్రం నేను భరించను అనేటువంటి తత్వం. కాబట్టి భగవంతుణ్ణి ఆరాధనగా తీసుకొని భగవంతుణ్ణి ఒక ఆయన్ని ఆలంబన చేసుకొని ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభిస్తే, స్వాతంత్ర ఉద్యమంలో దీన్ని ఇంకా ఉత్సాహవంతంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజున బాలగంగాధర తిలక్ గారు ఈ సామూహిక నిమజ్జనాలు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పూర్వం నుంచి కూడా మనం మన దేశంలో మన ఇంటింట్లో పూజ చేసుకున్నా కూడా వినాయక చవితి రోజు మా చిన్నప్పుడు గ్రామాల్లో మేమంతా కూడా విశేషంగా అందరం కలిసి ఒకే దేవాలయం దగ్గరికి వెళ్ళడం, అందరం కలిసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్తూ అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పటికి స్వాతంత్రం మనకు వచ్చేస్తుంది అంటే అప్పటి ఇవి ఇప్పటికి ఆ స్ఫూర్తి ఎలా కొనసాగుతూ వచ్చింది. పూర్వం కూడా అందరూ కూడా ఇంటిళ్ళ పాది వాళ్ళు తమ బంధువులు అందరూ కలిసి వెళ్ళి ఏ వినాయకుడిని తాము తెచ్చుకొని నవరాత్రులు పూజించుకున్నారు, ఆరాధన చేసుకున్నారు, తము నిత్యం నిద్ర లేచిన మొదలు ఆయన్ని చూసుకున్నట్టుగా చేసుకునేవాళ్ళు పూజలు. అలాంటి ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ రోజు నిమజ్జనం చేయడం అనేసరికి ఈరోజు కూడా పిల్లల్ని చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, నిమజ్జనం చేయడానికి వెళ్ళిన దగ్గర ఆ చెరువు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు యువశక్తి ఉంటుంది, అందులో పసిపిల్లలు ఉంటారు, ముసలివాళ్ళు ఉంటారు. ఏంటంటే ఒక అటాచ్మెంట్, ఆ వినాయకుడి యొక్క విగ్రహంతో అటాచ్మెంట్ పెంచుకుంటారన్నమాట. సో మనకు మాత్రము స్వాతంత్ర పోరాటంలో దేశవ్యాప్తంగా బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి పిలుపుతోటి ఈ వినాయక నిమజ్జన ఉత్సవాలు ఆ రోజులు పూనాలో మొదలైనవి, ఆ తర్వాత కలకత్తాలో వచ్చాయి, తర్వాత మన భాగ్యనగరంలో తెలంగాణ అంతా కూడా విస్తరించాయి. ఈరోజు మనం దేశంలో ఎక్కడికి పోయినా కూడా వినాయక చవితి వస్తుందంటే ఊరూరు వాడవాడ
గ్రామ గ్రామాన పట్ట పట్ట పట్టణం పట్టణాన అన్నింటా కూడా ఈయన విగ్రహాలు పెట్టి సామూహికంగా కదిలి దీన్ని నిమజ్జనం చేస్తున్నారు. ఈ సామూహిక నిమజ్జనాల మూలంగా ఒకరి సంస్కృతి ఒకరికి తెలుస్తుంది, ఒకరి ఆరాధనా విధానం ఇంకొకరు తెలుస్తుంది. మేమంతా ఒకటే, మేమంతా ఈ భగవంతుని బిడ్డం, మా అందరికీ భూమి ఆధారం, ఈ తల్లి ఆధారం, ఈ తల్లికి అంతా కూడా కాపాడుతున్న ఆ వినాయకుడు మాకు ఆధారం. ఇట్లా పరస్పరమైనటువంటి ఐకమత్య భావనను, భూమి నాది మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ, ఈ భూమి నాది ఈమె బిడ్డ అని భావనని బాగా నిర్మాణం చేయడంలో ధర్మానికి హాని కలిగినప్పుడు మేమంతా ఒక్కటే ఒకటవుతాం అని అందరూ కూడా ఏకతాటి మీద నిలబడడానికి ఈ గణేష్ సామూహిక ఉత్సవాలు అనేవి చాలా బాగా పనిచేస్తూ వస్తుంది. ఒక మంత్రం ఇది. రైట్ మేడం, మనతో పాటు రాజగోపాలరాజు గారు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాజగోపాలరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఉదయం నుంచి స్వతంత్ర ఛానల్ చూస్తా ఉన్నాను సార్. చెప్పండి. చాలా అద్భుతంగా, అర్థవంతంగా, ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్, హిందువులు అందరూ కూడా వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు నిమజ్జనం జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ అంతా ఎంత సందడిగా ఉందో. ఈ నిమజ్జనానికి గల విశిష్టత గురించి మీరేమంటారు? నిమజ్జనం అనేది పవిత్రంగా జరగాలి, ఆ నీరు కలుషితం కాకూడదు అనేది అందరిది కోరిక. దీనికి సహకారంగా గణపతి నిన్ననే భారీ ఎత్తున వర్షం కురిపించాడు. దాంట్లో ఎలాంటి కాసారంలో ఎలాంటి కలుషితం లేకుండా కలిసిపోయి ఈవేళ నిమజ్జనానికి అది సహకారం అందిస్తుంది. కాబట్టి ఒక విధంగా భగవంతుడు ముందే ఇచ్చిన వరం నిన్నటి వర్షం. అలాగే ఎన్నికల ముందు వచ్చినటువంటి ఈ నిమజ్జనం, ఆ ప్రతి వాళ్ళు కూడా దీంట్లో మంచి జరగాల, మేము వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనేది ఆసక్తి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఆ అభ్యర్థులు కానీ వీళ్ళంతా ఏంటంటే ఘనంగా పూజలు చేసుకుంటున్నారు. ఈవేళ ఆ లడ్డు ధర భారీగా పెరగటానికి కూడా ఈ ఆశ కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నాను. నిన్నటి వర్షం కానీ ఈవేళ లడ్డు ధర కానీ ఈ అన్నిటిలో చాలా బాగా జరుగుతుంది. చాలా భవిష్యత్తు వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళా నిమజ్జనం వరకు మనం అన్నీ మంచిగా జరగాలన్నది మనందరి కోరిక. అక్కడ వచ్చినటువంటి బాలాపూర్ వినాయకుడు కానీ సిటీ నుంచి వచ్చినటువంటి కొన్ని వేల గణపతుల్ని ఈవేళ నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనం ఎందుకు చేయాలి, మట్ట గణపతిని ఎందుకు చేయాలి, సిటీలో చాలా చక్కగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలన్నింటికి కూడా స్వతంత్ర టీవీ వారు అద్భుతంగా దీన్ని ఎక్కడెక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు. మేము చూసి ఆనందిస్తున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అలాగే రాజగోపాలరాజు గారు, గణేషుణ్ణి మట్టి విగ్రహంతో తయారు చేస్తారు, అలాగే 21 పత్రులతో కూడా పూజిస్తారు. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే కావడంతో వినాయకుడికి అలాగే ప్రకృతికి సంబంధం ఉందంటారు, దీన్ని ఎలా చూడాలి? ప్రకృతిలో భాగంగానే వినాయకుడు, 21 పత్రుల్లో కూడా అవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి చక్కటి మొక్కలు. ఈ ఔషధ మొక్కలు ఇవాళ నిమజ్జనం ద్వారా నీటిలో కలపటంలో ఆ నీటి కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ పత్రులు పనిచేస్తాయన్నది ఈ ఆయుర్వేద ఔషధాల అలవాటును వాళ్ళంతా కూడా చెప్పగలుగుతారు. ఈ 21 పత్రుల్లో ఒక్కొక్క పత్రికి ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. దాంట్లో నేరేడికి అద్భుతమైన ఈ షుగర్ తగ్గించే ఇది ఉంది, అలాగే మారేడులో కూడా చాలా అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నిటిని గణపతిని పూజించడమే కాకుండా ఈ ఏదైతే ఒరిజినల్గా మనం ఈ విగ్రహాన్ని ఇది ఉందో దాన్ని నిమజ్జనం చేస్తే ఈ పత్రులు కూడా దాంట్లో కలిపే అలవాటు మన ఒళ్ళలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రవహించే నదిలో కానీ దీంట్లో కానీ కలపాలన్నది మన సంప్రదాయం. దీని ఉద్దేశం ఏంటంటే ఈ ప్రవహించే దాంట్లో మన వినాయకుడు మన నిన్నాళ్ళు ఈ 10 రోజులు మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి ప్రతిమ ఒక ఇందాక మేడం చెప్తున్నారు కదా, చాలా బాధాకరంగా మన ఇంట్లో ఒక అబ్బాయిని బయటికి పంపించినంత ఫీలింగ్ తోటి కొన్ని చోట్ల ఏడ్చే అలవాట్లు కూడా ఉన్నాయి. ఈ స్వామీజీ వినాయకుడు ప్రతిమ దాంట్లో కలిపేటప్పుడు అందరు అది నిజం కూడా చాలా బాధాకరంగా పంపిస్తారు. మళ్ళా సంవత్సరంలో రావయ్యా బొప్ప గణపయ్యా అనేది మనం ప్రార్థనల్లో కానీ పాటల్లో కానీ భాగం అయిపోయింది. రైట్ మేడం. విజయవర్ధి గారు ముఖ్యంగా కుతుబ్ మీనార్ ఏంటి మేడం, కొంచెం చెప్పారు
ధ్రువస్తంభం కుతుబ్ మినార్, కుతుబ్ మినార్, కుతుబ్ మినార్ దగ్గర ఉల్ట వినాయకుడి విగ్రహం ఉంటుంది అంటారు. దాని విశిష్టత ఏంటి అసలు? ఒక కుతుబ్ మినార్ అంటే విష్ణుధ్వజం అంటారు దాన్ని. అదే మనకు ఖగోళ శాస్త్ర సంబంధమైనటువంటి వేదశాల అని కూడా అంటారు. క్రీస్తుపూర్వం 280 సంవత్సరంలో విష్ణు సముద్రగుప్తుడు అనేటువంటి రాజు ఈ వేదశాలని కట్టించాడంటారు. ఈరోజు కూడా మనం వెళ్ళామంటే ఇప్పుడిప్పుడే మన యొక్క ప్రాచీన పురాతత్వ వస్తువులన్నింటినీ కూడా భద్రపరిచేటువంటి ఒక విభాగం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో, వాళ్ళు అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలు తీసి మార్చాలని చెప్పనుకుంటున్నారు. అందులో ఉల్టా వినాయకుడు అని చెప్పేసి ఈ విష్ణుధ్వజం ఉంది, మనమైతే ధ్రువస్తంభం అని కూడా అంటారు దాన్ని, ధ్రువపు స్తంభం అంటారన్నమాట. దాని దగ్గర ఉల్టా పడి ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పట్లో వచ్చినటువంటి క్రీస్తు శకం 1000 సంవత్సరాల సమయంలో వచ్చినటువంటి బానిస రాజుల యొక్క వంశస్థులు వచ్చి ఇక్కడ యుద్ధం చేయడము, దోచుకోవడం జరిగినప్పుడు ఈ కుతుబ్ మినార్ని విజయ చిహ్నంగా పెట్టారు అని అంటారని కాదు, అది విష్ణుధ్వజము. అక్కడ వినాయకుడి విగ్రహం ఉల్టా పడిపోయి ఉంటుందన్నమాట. అంటే అక్కడ జాలీలో ఒక జాలీలో కూడా వినాయకుడు కనిపిస్తుంటాడు. ఇలా ఈ వినాయక విగ్రహాలు అనేవి, ఈ యొక్క ఆరాధన అనేది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచంలో ఈరోజు అనేక దేశాలు బయటపడుతున్నాయి. మీకు ఇండోనేషియా జావా ద్వీపంలో ఒక 700 అడుగుల ఎత్తున్నటువంటి ఒక గొప్ప అగ్ని 700 అడుగుల ఎత్తున కొండ మీద ఒక అగ్నిపర్వతం ఉంది. ఆ అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుద్దో తెలియదు. కొన్ని 100 సంవత్సరాలకు ప్రజలు ఏంటంటే ఆ అగ్నిపర్వతాన్ని అక్కడికి వెళ్ళి నిత్యం పూజలు చేస్తారు. అక్కడ ఒక చిన్న వినాయక విగ్రహం ఉంటుంది. వాళ్ళ యొక్క గొప్ప నమ్మకం ఏంటంటే ఆ వినాయకుడే వాళ్ళని కాపాడుతూ ఉన్నాడని చెప్పేసి. కాబట్టి వినాయకుడు ఈయన ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. మానవైతే ఆయన లంబోదరుడు, ఆయనకు ఉదరం అంతా కూడా ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా ఆయన ఉదరంలో ఉందని చెప్పి మనం చెప్తాము. ఇక మీరు ఒక ప్రశ్న అన్నారండి, 9 రాత్రులు నవరాత్రులు చేస్తారు కదా మట్టి గణపతిని అంటే, శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు బాగా కురిసి వర్షం ఉధృతంగా నీరు ప్రవహించి మన యొక్క నీళ్ళలో ఉన్నటువంటి మట్టి మేట వేయడం అంతా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచి కొట్టుకొచ్చింది అటువంటి సమయంలో ఈ చతుర్థి అదే సమయంలో రావడము, ఆ మట్టిని తీస్తారు అక్కడి నుంచి, మట్టిని తీసి ఆ మట్టితోటి విగ్రహాలు తయారు చేస్తారు. అవి కూడా మన పిడికిల్లో పట్టేంత విగ్రహాలు ఉండాలని, చిన్న సైజు విగ్రహాలు ఉండాలి, మట్టితోనే చేయాలి. గణపతిని ఎవరు ఆరాధించినా కూడా మట్టి గణపతిని ఆరాధించాలి. ఆ మేట వేసిన మట్టిని తీసి విగ్రహాలు తయారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజులు అయ్యేటప్పటికీ ఎక్కడెక్కడైతే ఈ మేట వేసి నీరు ప్రవహిస్తూ అన్నీ కూడా సెట్ అవుతాయి. అందుకని ఆ తర్వాత 9వ రోజున కానీ 11వ రోజున కానీ తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ ఈ మట్టి విగ్రహాలని నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే ఈ నిమజ్జనం కూడానండి, ఈ విగ్రహాలని మట్టి విగ్రహాలైనా కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాళ్ళ యొక్క పంటలు పండేటటువంటి పొలానికి తీసుకువెళ్ళి ఆ పొలం దగ్గర వాళ్ళు అక్కడ నిమజ్జనం చేసుకోవడం, పొలంలో మట్టిలో కలిపేస్తారు. కొంతమంది ఏంటంటే బియ్యపు గాజులు ఉంటాయి, గాజుల్లో పెట్టుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని దగ్గర పొట్ల పాదులు ఉంటాయి, అంటే పొట్లకాయ పాదులు, పొట్లకాయ చెట్టుని కానీ అశుచి ఉన్న వ్యక్తులను కానీ వెళ్ళామంటే ఆ పొట్లకాయ పాదు మాడిపోతుందంటారు, అది చచ్చిపోతుందంటారు. అందుకని అశుచి అక్కడికి రాదని చెప్పేసి పొట్ల పాదుల్లో పెడుతుంటారు. ఇట్లా 9 రోజులు అప్పటికీ ఈ వర్ష వల్ల ఏవైతే నదులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, వీటిల్లో వచ్చినటువంటి ఈ మేట వేసిన మట్టిని మనం తీయడం వల్ల సర్దుబాటు అయ్యేదానికి ఈ సమయం తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు వెళ్ళి కలపడం, దేహభ్రాంతి వదులుకోండి అంటారు చూడండి మనల్ని. ఎలా అయితే మనం కూడా పుట్టిన వాళ్ళని గిట్టక తప్పదు, అలాగే ఆ భగవంతుని మన దగ్గరే మనం తెచ్చుకున్నాం, మనం తయారు చేసుకున్నాం, మనం సృష్టించుకున్నాం ఆయన విగ్రహాన్ని అక్కడ మట్టితోటి, మళ్ళీ దాన్ని ఆరాధించుకున్నావు, మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో కలిపేసాం. అట్లాగే నీ శరీరం మీద కూడా నువ్వు మమకారం పెట్టుకోబాకు. ఈ శరీరం కూడా మట్టి, ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. అగ్నిలో కలిసిపోవాలి, పంచభౌతికం కాబట్టి పంచభూతాల్లో కలిసిపోవాలని ఒక తత్వం ఎలా ఉందో మానవుడి జీవితానికి అంతర్లీనంగా ఒక ఉపదేశం ఇది. దేని మీద భ్రమలు వద్దు, దేని మీద ఆకాంక్ష పెంచుకోవద్దు, ఏది నాదైనటువంటి దీంట్లో ఉండబాకో, అన్నీ కూడా నశ్వరమైనవి, సమస్త విశ్వాలు నశ్వరమైనవి. కాబట్టి ఆ విధంగా నువ్వు భ్రాంతి వదులుకొని ఒక తత్వాన్ని మనకి బోధిస్తూ ఉంటుంది. రైట్, రాజగోపాలరాజు గారు, ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం మట్టి గణపతిని పూజించడం, అలాగే 21 పతుల గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ముఖ్యంగా అంతా సహజత్వానికి సంబంధించింది. కానీ మనం చూస్తూ ఉన్నాం సిటీలో రంగురంగుల గణపతులు వస్తున్నారు, బొజ్జ గణపతులు వస్తున్నారు, మరి దాన్ని ఎలా చూడాలి? ఈ మధ్య హైకోర్టు నుంచి ఒక డిసిషన్ వచ్చింది, అదేంటంటే పిఎంపి ప్లాస్టర్ పారెస్ట్లో తయారు చేసినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో కూడా, హుస్సేన్ సాగరే కాకుండా హుస్సేన్ సాగర్ని మనం వినాయక సాగర్ వరకు నామకరణం చేసుకున్నాం. వినాయక సాగర్ అనటంలో
వినాయకుడి మీద మనం భక్తి ప్రపత్తులు కూడా మనం చెప్పుకోగలుగుతాం. అయితే అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇలాంటి హైకోర్టు ఇచ్చిన డెసిషన్ని న్యాయపరంగానే కాకుండా ఈ శాస్త్రయుక్తంగా దాన్ని అక్కడ కలపడం మానేయటమే కరెక్ట్, అసలు వాడటమే కరెక్ట్ కాదని ఇందాక మేడం చెప్పారు. వాడకుండా కేవలం మట్టితోటి ఆ మట్టిని ఎత్తుకోసిన మట్టిని క్లీన్ చేసి మళ్ళా నదిలో కలిపేటట్టుగానే చేయాలి. ఆ ప్రయత్నంలోనే హైకోర్టు ఇచ్చిన డెసిషన్ కూడా బాగుంది. పిఎఫ్పితో చేసిన అది విషకారకాలు నీటిని కాలుష్యాన్ని పెంచుతాయి. మనం ఎంత ఎన్ని పూజలు చేసినా మన వాతావరణ శుద్ధిని మనం చేయలేకపోయినట్లయితే వినాయకుడు పుట్టినట్టు అనేక. ఇంతకుముందు మీరు చెప్పారు ముఖ్యంగా ఈ రకరకాల ఔషధ గల మొక్కల్ని కానీ లేకపోతే మట్టి వినాయకుడిని కానీ కలపడం వలన ఈ వాటర్ కూడా శుద్ధి అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? దీనికి ప్రభుత్వాలు కూడా కొంత నిర్లక్ష్యం చేస్తున్నాయనే అది వాదన కూడా ఉంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం అనేది మనల్ని బట్టి ఉంటుంది. మనం అంతా కూడా మంచి ఆలోచనలతోటి మంచి ఉద్దేశాలతోటి దాన్ని ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ఒక సూచనతోటి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనమే ప్రభుత్వం, ప్రభుత్వమే మనం అనేది అప్పుడు నిజమవుతుంది. మనం దీన్ని చక్కగా చేస్తేనే భగవంతుడు వినాయకుడు మనకు అన్ని విధాల ఆశీర్వాదాలు అందిస్తాడన్నది మనం అలవర్చుకోగలగాలి. రైట్, అలవర్చుకోలేకపోతే ప్రకృతికి నష్టం చేస్తే ప్రకృతి విలయాలు చాలా అప్పుడప్పుడు వచ్చే కుటుంబంలో ఎక్కడికి కారణం ప్రకృతే కదా. ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, అది మనల్ని కాపాడుతుంది. రైట్, విజయభారతి గారు చూడండి, ఇప్పుడు హైకోర్టు చెప్పింది, ఇంకోటి చెప్పారు, నేను కాదు, నేను కూడా అడ్వకేట్. నేను ఈ కాలుష్యం కాలుష్యం అనే విషయం పాపం వినాయక చవితి వచ్చేప్పటికి అందరికి గుర్తొస్తుంటుంది. ఈ ప్రభుత్వాలకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజలు కాలుష్య రహితంగా జీవించాలనుకున్నప్పుడు, ఏవైతే మన నగరం చుట్టూ ఉన్నటువంటి జలాశయాలు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో, ఈ చెరువులన్నిటినీ కబ్జా చేసేసి, చెరువులన్నీ ఉన్న విస్తీర్ణాన్నంతా కూడా బాగా మింగేసేసి చిన్న చిన్న గుంటలు చేస్తారు. వీళ్ళు కానీ వాటిని సదా పూర్వలాగే చక్కగా పారేటటువంటి వ్యవస్థ వాటికి కానీ కల్పిస్తే, వాటిలన్నింటినీ కూడా ఉద్ధరించి తిరిగి అన్నింటి ఒకదానికి ఒకదాన్ని అనుసంధానం చేసి తిరిగి ఇంకో దగ్గరికి వెళ్ళేటట్టుగా చేయగలిగితే అసలు ఈ కాలుష్యం అనేదే ఉండదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషయంలో ఎవరు కాదనరు, కానీ ఆ కాలుష్యం అనేది పాప వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది. టపాసులు గాలిస్తే కాలుష్యం అనేది పాప దీపావళి వచ్చేసరికి వచ్చేస్తుంది. జనవరి 1st ఎవరికి రాదు, ఎవరిళ్లలో ఏం కార్యక్రమాలు జరుపుకున్నా క్రిస్టియానిటీ క్రైస్తవులు ఏమంటే వాళ్ళు పండగప్పుడు వాళ్ళు జనవరి 1st అని అంత ఎత్తున చేస్తారు, లేదా పుట్టినరోజులను చేస్తారు. ఎప్పుడు పాపం ఆ టపాకాయలు రానే రావు. కాబట్టి కాలుష్యం కాదండి, మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు చట్టబద్ధంగా కానీ ప్రభుత్వబద్ధంగా కానీ ప్రజల బద్ధంగా కానీ ఏ విధంగా ఆలోచించినా ఈ జలాశయాలన్నీ సంపూర్ణంగా చక్కగా పారే విధంగా ప్రవహించే విధంగా తయారు చేసుకొని, మన ప్రజలు చాలా మంచివాళ్ళు. మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదమ్మా, దీన్ని వాడాలి మీరంటే అది వాడుతున్నారు. ఇప్పుడు పసిపిల్లలు కూడా చిన్న చిన్న వినాయకులు తీసుకొని కానీ ఈ రంగు వినాయకులు కూడా తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రభుత్వాలే వినాయకులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే స్టేటస్కి తీసుకెళ్లే గత ప్రభుత్వాలు పోటా పోటీలుగా చైనా నుంచి వినాయకులు రావాలని దేశాలకు ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ వ్యాపారాలకి వాళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనుమతి? తర్వాత అవి ఒక ఆకర్షణలోకి వెళ్ళిపోయారు ప్రజలు. భగవంతుడు ధర్మము సంస్కృతి అనే విషయాలకి దూరంగా ఒకవైపు చరిత్ర తీసుకెళ్తూ చదువులు తీసుకెళ్తుంటే ప్రభుత్వాలు మాత్రం మరింత దూరం చేస్తున్నాయి. ఇది కాదు చేయాల్సింది. మన ప్రజలు చాలా మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు భగవంతుడి పట్ల. ఎవరైతే భగవాన్ ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మట్టి వినాయకుల్ని చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు, చెప్పగలగాలి. అంతేగాని వినాయక చవితి వచ్చింది విమర్శ చేయడం, వినాయక చవితి వచ్చిందని కాదు, మీరు చెప్పినట్టు జనవరి 1st కానీ లేకపోతే దీపావళి కానీ మొత్తం అన్ని ఈ పండుగలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంట. అది మీరు నిజంగా మనుషుల జీవితం మీద మీకు సరైన శ్రద్ధ భక్తి ఉంటే మీరు 365 రోజులు తీసుకోండి. కేవలం హిందువులు పండుగ వచ్చేసరికి పాపం ఎక్కడ లేని భక్తి శ్రద్ధలు వచ్చేస్తాయి. వారి పర్యావరణం అంతా పాడైపోతుంది, నీరంతా కూడా కలుషితం అయిపోతూ ఉంది. ఈ విధంగా చేసేస్తున్నారు, ఆ విధంగా చేసేస్తున్నారు. ఇంత జనం ఏకత్రితమయ్యి ఇది మన సమాజము, ఇది మన సంస్కృతి, ఇది మన ధర్మము, ఇది మన దేశము అనే భావనని నిర్మాణం చేస్తూ ఉంటే చెప్పండి, మంచి విధానాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఇచ్చేయండి. చేస్తున్నారు కదా. ఈరోజు మా కాలనీలో అనేక విగ్రహాలు మట్టి విగ్రహాలే. కాబట్టి ఈ ప్రభుత్వాలు దోషరహితమైన విధి విధానాలు మానుకొని ప్రజా శ్రేయస్సుపూర్వకమైనటువంటి విషయాలు ఆలోచనగా అందిస్తే ఎక్కడ ఏ కలుషిత వీళ్ళ కలుషిత
మైండ్స్ని వీళ్ళు సెట్ చేసుకోవాలి ముందు. ప్రజా శ్రేయస్సే నా ధ్యేయం అనే భావన రావాలి, అప్పుడు అన్నీ బాగుంటాయండి. రైట్ మేడం. అలాగే వినాయకుడి రూపం కూడా చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. అసలు ఈ రూపానికి ఏదన్నా ఒక విశిష్టత ఉందంటారా? అలాగే మనం బయట చూస్తూ ఉంటాం వినాయక విగ్రహాలకి రకరకాల రూపాలు, కొత్త కొత్త రూపాలు కూడా తగిలిస్తూ ఉన్నారు, దీన్ని ఎలా చూడాలి? అయా ఇందులో ఒకటి మెయిన్, హిందూ ధర్మం అనేది ఇది సంస్కరణలను ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది. ఈరోజు మన రాకెట్ లాంచింగ్ జరిగింది కదా శ్రీహరికోట, అక్కడ జరిగిన ఆ విగ్రహాన్ని పెట్టి శ్రీహరికోట జరిగిన రాకెట్స్ పెట్టి నడిపిస్తుండే చంద్రయాన్ 3 అనే పేరుతోటి విగ్రహాలు పెట్టారు. ఇంకో దగ్గరకు వస్తే కరాటే అని అంటారు, ఇంకో దగ్గరకు వస్తే సర్జికల్ వినాయకుడు అంటారు. ఇట్లా మన హిందూ ధర్మంలో భగవంతుణ్ణి మనం ఎన్ని రకాలుగా ఆరాధన చేసినా ఎవరు ఏం పట్టించుకోరు. కాబట్టి వినాయకుని యొక్క రూపంలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఆయన యొక్క ఈ యొక్క పైనున్న శిరస్సు తప్పితే మిగతా శరీరం అంతా కూడా ఇది బ్రహ్మాండం. అదే పైనున్న అంటే ప్రకృతికి సంబంధించింది, పైనున్నటువంటి శిరస్సు మాత్రము ఈ శిరస్సు మాత్రం పరమేశ్వరునికి సంబంధించింది. రైట్ రైట్ మేడం. థ్యాంక్ యూ విజయభారతి గారు, అలాగే రాజగోపాల్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.